డాక్టర్ గారు, నా పేరు పద్మారావు. నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ మధ్య ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత నా పొట్టలో నొప్పి ఎక్కువగా వస్తుంది. నాకు ఇలా అబ్డోమినల్ పెయిన్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు ఏంటంటే స్పైసీ ఫుడ్స్ కానీ లేకపోతే రకరకాల సబ్స్టెన్సెస్ మన స్టమక్ని స్టిమ్యులేట్ చేసి స్టమక్లో ఉన్న ఎరోషన్స్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ లేక డ్యూడెనల్ అల్సర్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హెచ్ పైలోరే అనే ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా కానీ మంట కానీ అంటే స్టమక్ బ్లోటింగ్ అలా వస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా మీరు ఏం చేయాల్సిందంటే ఒకవేళ రీసెంట్గా మీరు ఏమన్నా తీసుకునే డైట్ అనేది మీరు మార్చారా, లేకపోతే ఎక్కువ మీరు అవుట్ సైడ్ ఫుడ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, టైంకి మీరు ఏమైనా ఫుడ్ తింటున్నారా, లేకపోతే మీరు తీసుకునేటటువంటి హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఏమైనా ఉంటే దయచేసి మీరు స్టాప్ చేసేసేయండి. దాంతోపాటు ఒకసారి ఎండోస్కోపీ చేసి ఆ ఎండోస్కోపీలో అంటే హెచ్ పైలోరీ ర్యాపిడ్ యూరియా టెస్ట్ చేసి ఒకవేళ అదిగానే ఉంటే దానికోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మీకుండేటువంటి ఈ అసిడిటీ లాంటి సిమ్టమ్స్ కానీ కొంచెం ఫుడ్ తిన్నా కానీ మంట రావటం అలాంటి సిమ్టమ్స్ కానీ మనం నివారించడానికి మనకు ఆస్కారం ఉంటుంది.